హాయ్ ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే పదో తరగతి పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఒక మంచి శుభవార్త ఫ్రెండ్స్. పదో తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులకి ప్రభుత్వ ఉద్యోగాలను అందించే విధంగా ఒక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అలాగే అభ్యర్థులు ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక అప్లికేషన్ మనం ఫ్రీగా సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అలాగే అభ్యర్థులు కనుక ఈ నోటిఫికేషన్లో జాబ్ కొట్టినట్లయితే మీకు స్టార్టింగ్ మంత్ నుంచి దాదాపుగా 22,000 పైగా శాలరీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మరి ఆ నోటిఫికేషన్ ఏంటి, నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇది మనకి ఇండియన్ నేవీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డేట్ కనుక గమనించినట్లయితే మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 30 అక్టోబర్ అండి. అలాగే ఎండింగ్ డేట్ కనుక చూసుకున్నట్లయితే 8th నవంబర్ ఈ నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ మెయిల్ క్యాండిడేట్స్ ఫ్రెండ్స్. అందుకే నేను ఈ పాయింట్ స్పెసిఫిక్గా చదువుతున్నాను. ఏంటంటే అభ్యర్థులు ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలండి. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అర్హత లేదు ఫ్రెండ్స్. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇస్తున్నటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మనకి నావిక్ పోస్టులు ఇస్తున్నారండి. అవి డొమెస్టిక్ బ్రాంచెస్, కుక్, తర్వాత స్టీవర్డ్ బ్రాంచెస్లో. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అది కూడా పాస్ పర్సెంటేజ్ చూస్తే 50% చాలు ఫ్రెండ్స్. అంటే మనకి 50% సగానికి సగం మార్కులతో కనుక పాస్ అయి ఉంటే కనుక మనకి ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక ఇంకొక 5% రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకి 45% మార్క్స్ వస్తే చాలు ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ జాబ్ రిక్వైర్మెంట్ కనుక ఇందాక చూసుకున్నట్లయితే మనం చెప్పాను, కుక్, స్టీవర్డ్ రెండు పోస్టులు భర్తీ కానీ ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏజ్ కట్ ఆఫ్ డేట్ కనుక చూసుకున్నట్లయితే 1 ఏప్రిల్ 2020 లోపు మీకు కనుక 18 నుంచి 22 సంవత్సరాలు అంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వారికి అయితే కనుక 5 ఏళ్ళు, అలాగే ఓబీసీ వారికి అయితే 3 ఏళ్ళు ఏజ్ సడలింపు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక పే పక్స్ అండ్ అదర్ బెనిఫిట్స్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసరికి మనకి దాదాపుగా 21,700 అండి. అలాగే లెవెల్ 3లో ఇస్తున్నారు, ప్లస్ దాంతోపాటుగా డేర్నెస్ అలవెన్స్ అంటే డిఏ, అలాగే తర్వాత మీకు ఇచ్చేటువంటి టీఏడిఏలు అన్నీ కనుక కలుపుకుంటే, హెచ్ఆర్ఏ ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా నాకు తెలిసైతే కనుక మీకు 30,000 దాకా శాలరీ అయితే అవకాశం వచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి ఫస్ట్ నుంచే. ఇక ప్రమోషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే మనకి హయ్యర్ ర్యాంకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే పే స్కేల్ కనుక చూసుకుంటే 47,600 అంటే దాదాపుగా మీకు ఒక 60,000 వరకు శాలరీ వచ్చేటువంటి మంచి మంచి ప్రమోషన్స్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. పర్కసైట్స్ కూడా ఏమి ఇస్తారని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ రేషన్ అండ్ క్లోతింగ్, అలాగే గవర్నమెంట్ అకామిడేషన్ 45 డేస్, ఎండ్ లీవ్స్, తర్వాత సిఎల్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎల్టీఎస్, తర్వాత కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము, తర్వాత క్యాంటీన్ వేరియస్ లోన్ ఫెసిలిటీస్, ఈసీహెచ్ మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మీకు వర్తిస్తాయి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు మీరు 30 అక్టోబర్ నుంచి అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే 8th నవంబర్ సాయంత్రం 5 గంటల్లోపు అయితే మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇదంతా అప్లికేషన్ ప్రొసీజర్ మనకి ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ అండి. సో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మీరు విజిట్ చేయాల్సినటువంటి వెబ్సైట్స్ అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, www.joincoastguard.gov.in. ఈ వెబ్సైట్లో కనుక లాగిన్ అయితే మీకు అక్కడ ఆపర్చునిటీస్ అని ఒక కాలం ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్ దొరుకుతుంది. ఈ వెబ్సైట్ అడ్రస్ ఏదైతే ఉందో నేను కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడుతున్నాను. అభ్యర్థులు ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో జస్ట్ ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనండి. సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే అభ్యర్థులకి ఒక్క సెంటర్ మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారండి. మనకు కనుక ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ కనుక చూసినట్లయితే మనకి ఈస్టర్న్ జోన్ చెన్నై వాళ్ళకి, మనకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకైతే కనుక మనకి చెన్నై కనుక ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వబడుతుందని చెప్పేసి అయితే చెప్పడం జరిగిందండి. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మూడు ఫేజెస్లో మనకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ వచ్చేసరికి ముందుగా ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఆ తర్వాత ఈ ఎగ్జామ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులకైతే కనుక మనకి ఫిజికల్
ఫిట్నెస్ టెస్ట్ అంటే పిఎఫ్టీ అంటారండి. సో పిఎఫ్టీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఒక మెడికల్ ఎగ్జామ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మనకు ఉద్యోగం అవటం అయితే జరుగుతుంది. సో ఇంకొకటి చిన్న పాయింట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ పిఎఫ్టీ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంది కాబట్టి ఎవరైతే అభ్యర్థులు పిహెచ్ వాళ్ళు ఉంటారు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి లేదు అని చెప్పేసి అయితే ఇక్కడ స్పెషల్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో పిహెచ్ క్యాండిడేట్స్కు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునేటువంటి అర్హత అయితే మాత్రం లేదండి, అది గమనించండి ఫ్రెండ్స్. ఇక మనకి ఈ ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మనకి ఇక్కడ వచ్చేసరికి సబ్జెక్ట్స్ కనుక చూసుకున్నట్లయితే క్వాంటిటీ యాప్ నుంచి అలాగే మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్. సో ఈ యొక్క సెక్టార్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఇంత సిలబస్ చూసి కంగారు పడాల్సిన అవసరం లేదండి. మనకి ఇక్కడ 10th క్లాస్ బేసిస్ మీద ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి చాలా సింపుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి 10th స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ ఉంటాయి, మీరు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి ఈ ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మార్కెట్లో చాలా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఒక మంచి స్టాండర్డ్ బుక్ తీసుకుని కనుక మీరు ఒక నెల రోజులు కనుక కూర్చొని కష్టపడితే మాత్రం ఖచ్చితంగా ఈ ఉద్యోగం అయితే మనకి గ్యారంటీగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక తర్వాత మనకి ఈ ఆన్లైన్ టెస్ట్ ఏదైతే ఉందో మనకి నవంబర్ 2019 కండక్ట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే రిజల్ట్స్ ఎవరైతే అభ్యర్థులు ఈ ఫేజెస్ అన్ని కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ అంతా కూడా మ్యాక్సిమం మనకి మార్చి 2020 కల్లా ఇండియన్ నేవీ సైట్లో వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్లో మనకి డిస్ప్లే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ నవంబర్లో జరిగేటువంటి ఎగ్జామ్కి హాల్ టికెట్స్ వచ్చేసరికి మనకి నవంబర్ 17 నుంచి 22 దాకా కూడా మనం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. 3 కాపీస్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ విత్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్, తర్వాత ఒరిజినల్ క్లాస్ 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్స్, అలాగే మీకు ఉన్నటువంటి రిజర్వేషన్ సర్టిఫికేట్స్ ఉంటే కనుక అవన్నీ కూడా పెట్టాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మనం కనుక ఇప్పుడు అప్లై చేసుకున్నట్లయితే దాదాపుగా మార్చి కల్లా మనకి ఇండియన్ నేవీలో అయితే కనుక మంచి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఎందుకంటే మనకి ఏప్రిల్ నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఏదైతే ఉందో మనకి స్టార్ట్ అవుతుంది. సో కంపల్సరీగా వాళ్ళు మార్చి కల్లా మనల్ని అయితే రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది. సో అభ్యర్థులు ఎవరైతే 10వ తరగతి పాస్ అయ్యారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఈ అప్లికేషన్కి మాత్రం మీ అప్లికేషన్ని సబ్మిట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకెవరిన కనుక గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రీచ్ అయినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నెక్స్ట్ డే. శ్రమయజీత్.